వావ్, సుధీర్ అన్న నుంచి అద్రిపై రెస్పాండ్ అయితే రావడం జరిగిందండి. సో ఎప్పుడు కూడా సుధీర్ అన్న తన స్కిట్లు తన చూడటం అనేది రేర్గా జరుగుతూనే ఉంటాయి. సో అలాంటి సందర్భంలో మనకి ఇక్కడ ఎక్స్ట్రా జబర్దస్త్కి సంబంధించి ఈరోజు జరగబోతున్న అంటే మనకి ఈరోజు నైట్ జరుగుతుంది కదా ఒక స్కిట్ అనేది సుధీర్ అన్నకు సంబంధించి పర్సనల్గా. సో ఆ స్కిట్ని అయితే ప్రత్యక్షంగా వీక్షిస్తానని చెప్పేసి సుధీర్ అన్న అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాకింగ్ రాకేష్ గారు అండ్ అదేవిధంగా నోకరాజు గారు కెవ్వు కార్తిక్ గారు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సో ఆ స్కిట్ అనేది సుధీర్ అన్న చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా జబర్దస్త్లో సుధీర్ అన్న లేరు కాబట్టి ఇక్కడ సుధీర్ అన్నకి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది తెలియదు కాబట్టి ఇక్కడ టెలివిజన్లో వీక్షించేందుకైతే సుధీర్ అన్న ఆశిస్తున్నారని చెప్పేసి ఆయన అయితే పోస్ట్ చేశారనమాట. ఎందుకంటే రామ్ ప్రసాద్ గారికి గెడప్ శ్రీని గారికి సుధీర్ అన్నకి మధ్య ఉన్న బాండింగ్ ప్రకారమే సో వాళ్ళందరూ కూడా అయితే ఏకంగా అయితే కలిసి ఇక్కడ స్కిట్ని చూసే అవకాశం ఉందని ఆయన అయితే పోస్ట్ చేశారనమాట. సో మొత్తానికి సుధీర్ అన్న ఎక్స్ట్రా జబర్దస్త్లో మిస్ అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం తన స్కిట్ తను చూసుకోబోతున్నారండి. ఎందుకంటే ఆ స్కిట్ ఎలా వచ్చిందని ప్రత్యక్షంగా అంటే లైవ్లో చూద్దామని చెప్పేసి సుధీర్ అన్న భావిస్తున్నారంట. సో ఏదేమైనప్పటికీ రామ్ ప్రసాద్ గారు చేసిన ఆ స్కిట్ అనేది నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చిందని ఒక టీం కూడా అయితే చెప్తుందన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకైతే డైరెక్ట్గా చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఎపిసోడ్లో మీరు చూడబోయే స్కిట్ ఎలా ఉంటుందంటే మీ మనసుకి హత్తుకుపోయేలా ఉంటుందని చెప్పేసి ఆయన అయితే మాట ఇచ్చారన్నమాట. సో దానికి అనుగుణంగానే మనకి ఇక్కడ ఒక అద్రిపోయే స్కిట్ అనేది వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య ఎలా జరిగింది సో ఎలా వాళ్ళు కలిశారు ఎలా విడిపోయారు అనేది పూర్తిగా క్లియర్ కట్గా ఒక సినిమా రూపంలో అయితే చూపించబోతున్నారన్నమాట. సో మొత్తానికి ఎక్స్ట్రా జబర్దస్త్లో ఈ స్కిట్టే హైలైట్ కాబోతుందని తెలుస్తుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి సుధీర్ అన్నే డైరెక్ట్గా చూస్తాను మీతో పాటు నేను కూడా చూస్తానని చెప్పేసి అంటాం. సో ఇది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఎపిసోడ్ మటుకు మిస్ కాకండి.